క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులను వినియోగదారులకు ఇవ్వడానికి బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గత కొన్నేళ్లుగా క్రెడిట్ డెబిట్ కార్డులను జారీ చేసిన తర్వాత కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఆ మార్గదర్శకాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్డును క్లోజ్ చేయడంలో జరిగే జాప్యం కారణంగా వినియోగదారులు కొన్నిసార్లు భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. దాంతో నూతన మార్గదర్శకాల్లో కస్టమర్ అభ్యర్థనపై క్రెడిట్ డెబిట్ కార్డులను 7 పని దినాల్లోగా మూసివేయడాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. అలా చేయని పక్షంలో ఆయా కంపెనీలు రోజుకు 500 చొప్పున జరిమానా చెల్లించాలని హెచ్చరించింది. అయితే కార్డును క్లోజ్ చేయాలని అభ్యర్థించడానికి ముందు కస్టమర్ అన్ని బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కార్డు క్లోజ్ చేసిన తర్వాత కూడా ఏమైనా మిగులుంటే కార్డుదారుల బ్యాంక్ ఖాతాలో వాటిని జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డును యాక్టివేట్ చేయడానికి కస్టమర్ నుంచి తప్పనిసరిగా ఓటీపీ రూపంలో సమ్మతి పొందాలి. 30 రోజుల్లోపు కస్టమర్ యాక్టివేట్ చేయకపోతే ఆ కార్డును 37వ రోజున క్లోజ్ చేయొచ్చు. ఈ విషయంలో కస్టమర్కు ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా ఒక వ్యక్తి సంవత్సరం పాటు క్రెడిట్ కార్డును ఉపయోగించకపోతే బ్యాంకు ఆ కార్డును క్లోజ్ చేయొచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే అలా చేసే ముందు ఖాతాదారుడికి బ్యాంకు నుంచి సమాచారం అందించాలి. కస్టమర్ల అనుమతి లేకుండా ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డును జారీ చేసినా లేదా ఉన్న కార్డును అప్గ్రేడ్ చేసినా వసూలు చేసిన దానికి రెండింతలు తిరిగి కస్టమర్కు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా కస్టమర్ అనుమతి లేకుండా జారీ చేసిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డు దుర్వినియోగమైతే ఆ నష్టాన్ని సదరు బ్యాంకులే భరించాలి. ఈ మార్గదర్శకాలన్నీ ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్బిఎఫ్సిలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.